ఈ వీడియో చూస్తున్న మీ యొక్క టాటర్స్ కూడా మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే ఫొటోస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ డీటెయిల్స్ పంపండి. ఈ విధంగా వెహికల్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది. హై అండి, అందుకని నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మేసీ ఫెర్గుసన్ అనేది సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. ఈ వీడియో మొత్తం చూడండి. ప్రైజు, లొకేషన్, మోడల్ అనేది డీటెయిల్స్ అనేది చెప్తాను, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఇంకా ఎవరైనా సరే వెహికల్ సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్లో వెహికల్ కొనాలనుకున్నా, అలాగే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అమ్మాలనుకున్నా సరే ఇక్కడ స్క్రీన్ కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దు. అవసరం ఉన్న వాళ్ళు వెహికల్ కొనాలనుకుంటే ఫొటోస్ డీటెయిల్స్ పంపించండి. వెహికల్ అమ్మాలనుకుంటే ఫొటోస్ డీటెయిల్స్ పంపించండి. వెహికల్ కొనాలనుకుంటే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో అనేది మిస్ కాకుండా చూస్తుంటే మీకు ప్రతి ఒక్క లొకేషన్ నుంచి వెహికల్స్ అనేది తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఏపీఆర్ తెలంగాణలో ప్రతి ఒక్క లొకేషన్ నుంచి మన ఛానల్లో ఆల్రెడీ వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. కొనాలనుకుంటే వీడియోస్ అనేది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. మీరు లొకేషన్ దాకా అయితే చూడట్లేదు, వీడియో మోడల్ ప్రైజ్ తెలుసుకొని వీడియో అనేది స్కిప్ చేస్తున్నారు. అలా చేయకుండా లొకేషన్ కూడా చూడండి. లొకేషన్ కూడా మొత్తం వీడియో అనేది పూర్తిగా చూస్తే వెహికల్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది అన్నమాట. అప్పుడు మీరు లొకేషన్ ఎక్కడ ఉందో అనేది తెలుసుకోవచ్చు, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈరోజు వెహికల్ వచ్చేసి మేసీ ఫెర్గుసన్ అనమాట. మేసీ ఫెర్గుసన్ 5245 DI బండి అనమాట. ఇది వచ్చేసి ఎవరైనా సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలనుకుంటే చూడండి, చాలా తక్కువ ప్రైజ్లో అయితే వస్తుందన్నమాట. వెహికల్ వచ్చేసి 2011 మోడల్. 2011 అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 13 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకోండి కూడా 13 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్లో వెహికల్ కొనాలనుకుంటే చెక్ చేసుకోండి. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, టైర్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. కొనాలనుకున్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకున్నాకే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ వచ్చేసి ఇది 230,000 ఫిక్స్ అమ్మట్ అయితే కాదు, మీరు మాట్లాడుకోండి, తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్లో అవుతుందన్నమాట. చిత్తూరు డిస్టిక్లో పలమనూరు అనే మండలంలో అవుతుంది. పలమనూరు అనే మండలంలో ఎవరైనా దగ్గరలో ఉన్నా వెళ్ళి చెక్ చేసుకోండి. చిత్తూరు డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్కరైతే వాళ్ళతో మాట్లాడుకోండి, వాళ్ళతో మాట్లాడి వెహికల్ అనేది చెక్ చేసుకొని టోటల్ వర్కింగ్ కండిషన్ అనుకుంటేనే మీరు దాన్ని బట్టి ప్రైస్ కూడా మాట్లాడుకోండి, చెక్ చేసుకున్నాకే తీసుకోండి. ఓకే నా ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో ఎలా చెప్పాలనుకునేది, ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వచ్చేసిన ప్రతి ఒక్కరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆల్ మీ టాప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది మీ ముందుకి సెకండ్ హ్యాండ్లో అయితే తీసుకురావడం జరుగుతుంది. ఓకే నా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ జై హింద్.